ప్రభుత్వం రైతుల పంట సాగు నమోదు కార్యక్రమం అయిన ఈ క్రాప్ నమోదు కార్యక్రమ నమోదు గడువును పెంచాలని రైతు సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఏవీ రమణ, మస్తాన్ రావులు ఓ ప్రకటనలో కోరారు. కడప జిల్లాలో ఈ సంవత్సర ఖరీఫ్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు సరైన సమయంలో పంటను సాగు చేయలేకపోయారని ఖాజీపేట మండలం మరికొన్ని ప్రాంతాల్లో కేసికినాల్ రైతులు వరినాట్లు వేయడం గత 2-3 రోజుల కిందట మొదలైనవి అని తెలిపారు. ఇవి పూర్తి కావాలంటే 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని అన్నారు. ఆరుతడి పంటలు సాగు చేసినే వర్షాధార సాగు కూడా ఈ ఏడు ఆలస్యం అవుతున్నదని, సరైన పదును వర్షం లేక చాలామంది రైతులు పంటలను వేసుకోలేకపోయారన్నారు. కాగా గత 2-3 రోజుల కిందట జిల్లాలో పంట వేసుకునేందుకు సరిపడా వర్షం పడడంతో మెట్ల సాగు రైతులు పంట సాగు పనులు మొదలుపెట్టారని, కావున కడప జిల్లాలో ప్రభుత్వం ఈ క్రాప్ పంట నమోదు కార్యక్రమాన్ని రానున్న 10 అక్టోబర్ వరకు గడువు పెంచి నమోదు అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమస్యతో పాటు జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపైన రైతు సేవా సమితి ఈ నెల 30వ తేదీ సోమవారం రోజు కడప కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టనున్నదని వారు తెలిపారు. రైతులు రైతు శ్రేయోభిలాషులు సోమవారం ఉదయం 10 గంటలకు కడప కలెక్టర్ కార్యాలయం చేరుకోవాలని వారు కోరారు.